నిరాశ మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీ కార్యకర్త వెంకటరెడ్డిపై దాడి చేయడంతో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి తీవ్రంగా ఖండించారు. చర్యకు ప్రతీకార చర్య ఉంటుందని అన్నారు. వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, జిల్లా నాయకుడు రామేశ్వర రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, కార్యకర్తలు జైపాల్ శ్రీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయడం తద్వారా నేను పైచేయి సాధిస్తానని అనుకుంటున్నాను. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పార్టీ కూడా కార్యకలాపాలు చేసుకోవడానికి ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం ఉంది. మరి అంబేద్కర్ రాసినటువంటి అధికారం ప్రకారం భారతీయ జనతా పార్టీ గాని మిగతా ఇతర పార్టీలు గాని అందరికీ నమస్కారం. మరి ఏదైతే నిన్న రాత్రి జరిగిన దుర్ఘటన, మరి ఒక కార్యకర్తకు, మరి ఒక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ మరి దౌర్జన్యం చేసి డామినేషన్ చేసి బెదిరింపులకు గురి చేస్తారు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నువ్వు ఇట్లనే చేసుకుంటూ పోతే దాడి చేయడానికి చేస్తే మేము కూడా దాడి చేయడానికి చేస్తాం. మేము కూడా భయపడే ప్రసక్తి లేదు. మా అధినాయకత్వం మా వెనుక ఉన్నది. ఖచ్చితంగా ఇదే నువ్వు డామినేషన్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున నీకు మేము తిరిగి జాబ్ చెప్పవలసిన పరిస్థితి ఉందని చెప్పేసి భావిస్తున్నాం. ఏదో ఎమ్మెల్యే అమరదారులతో నువ్వు నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడున్నా నన్ను ఎవరేం చేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కరెక్ట్ కాదని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే నువ్వు ఇదే విధంగా ఇక్కడ నువ్వు మళ్ళీ చేసి మళ్ళీ టైం ఇట్లా వేసినట్లయితే మేము కరెక్ట్ జాబ్ కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ జాబ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.